వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషనల్ డాట్ కామ్ నా పేరు సిహెచ్ మోహన్ నేను ఆర్సిరెడ్డి ఐఏ స్టడీ సర్కిల్లో ఫిజికల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీగా చేస్తూ ఉన్నాను ఈ ఉభయ రాష్ట్రాల్లో రాబోతున్నటువంటి వివిధ పోటీ పరీక్షలలో ఉన్న జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీతో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పి ప్రిపరేషన్ విధానము అంటే ఆ సబ్జెక్టుల ప్రిపరేషన్ విధానం చెప్పాలనుకుంటున్నాను అయితే జనరల్ స్టడీస్లో ఉన్న అంశాల్లో ఒకటి జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ తిరిగి ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్గా రెండిట్గా వర్గీకరిస్తారు అందులో ఫిజికల్ సైన్స్ తీసుకున్నట్లయితే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ రెండు ఉంటాయి పోటీ పరీక్షల్లో ఈ రెండిట్లో నుండి మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ రెండు సబ్జెక్టులలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయిన చాప్టర్లు చెప్తాను మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు గైడెన్స్ లాగా ఉపయోగపడుతుంది అయితే అందులో తీసుకున్నట్లయితే మొట్టమొదలు ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అందులో ఇంపార్టెంట్ చాప్టర్లను తీసుకున్నప్పుడు మొట్టమొదటిది ధ్వని సౌండ్ రెండవది కాంతి లైట్ లేదా ఆప్టిక్స్ అంటారు మూడవది ఐస్కాంతత్వము మ్యాగ్నెటిజం నాలుగు విద్యుత్తు ఎలక్ట్రిసిటీ ఐదు ఉష్ణము హీట్ ఆరు యాంత్రిక శాస్త్రము మెకానిక్స్ ఏడు ద్రవపదార్థములు లిక్విడ్స్ ఎనిమిది గ్రహాలు ప్లానెట్స్ తొమ్మిది మరియు చివరి చాప్టర్ పేరు ఆధునిక భౌతిక శాస్త్రం మోడర్న్ ఫిజిక్స్ ఇవి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్లు ఇందులో ప్రిపేర్ అయ్యేటప్పుడు మొట్టమొదలు ఫిజిక్స్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలను బాగా ప్రిపేర్ కావాలి ప్రాథమిక అంశాలు అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉదాహరణకి కాంతి ధర్మాలు ఏమున్నాయి ఆ ధర్మం అంటే ఏంటిది రుజువర్తనం అంటే ఏంటిది ఉదాహరణ చెప్తున్నాము రుజువర్తనం అంటే ఏంటిది పరిక్షేపణం అంటే ఏంటిది దాని మీద ఏమేమి అనువర్తనాలు ఉన్నాయి ఇలాంటివి మనం ప్రిపేర్ కావాలి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ లోపల అనువర్తనాల మీద అప్లికేషన్స్ మీద మాత్రమే ప్రశ్నలు ఇస్తారు కాబట్టి అనువర్తనాలని మనం ప్రిపేర్ కావాలి అంతేగాని ఫిజిక్స్లో వచ్చే సూత్రాలు సమీకరణాలు లెక్కలు ఇలాంటివి ఇవ్వరు కేవలము అనువర్తనాల గురించి మాత్రమే అడుగుతారు ఉదాహరణకి మనము కొన్ని అంశాలను తీసుకున్నట్లయితే ఆకాశము నీలి రంగులో కనిపించడానికి గల కారణం ఏంటిది అంటే కాంతి పరిక్షేపణము అంటారు ధ్వని ఏదైతే ఉంటుందో అది చంద్రుడి మీద ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనే ప్రశ్న ధ్వని చంద్రుడి మీద ప్రయాణించ జాలదు కారణము ధ్వని ప్రయాణించాలంటే యానకమైన గాలి కావాలి చంద్రుడి మీద యానకం లేదు కాబట్టి గాలి ప్రయాణించలేదు ప్రయాణించ జాలదు కాబట్టి ఇలాంటి ఫండమెంటల్ కాన్సెప్ట్ మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అందులో ప్రతి చాప్టర్ను ఇంపార్టెంట్ చాప్టర్గా తీసుకొని ప్రిపేర్ కావాలి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఇతర ఏ పోటీ పరీక్షలు రాసినా సరే అన్ని పరీక్షలకు ఈ చాప్టర్లను బాగా చదవాలి ఈ ఫిజిక్స్లో ఉన్న చాప్టర్ని చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన ఆవిష్కరణలు దానికి గాను వాళ్ళకి వచ్చే నోబెల్ బహుమతుల గురించి కూడా చదువుకోవాలి ఉదాహరణకి సీబీ రామన్ గారు కాంతిలో కాంతి పరిక్షేపణం ఆధారంగా చేసుకొని స్కాటరింగ్ ఆఫ్ ది లైట్ రామన్ ఫలితాన్ని అనుకున్నాడు రామన్స్ ఎఫెక్ట్ దానికి కానీ ఆయనకు ఫిజిక్స్లో నోబెల్ బహుమతి లభించింది వాటి మీద అడుగుతూ ఉంటారు అలాగే మేడం క్యూరీ గారికి అల్బర్ట్ ఐనిస్టైన్ గారికి ఇలా అనేక మంది శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది కాబట్టి ఆ నోబెల్ బహుమతుల గురించి కానీ లేదా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల గురించి ప్రశ్నలు అడగడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ జనరల్ సైన్స్ని తీసుకున్నట్లయితే ఫిజిక్స్లోనే ఎక్కువ అనువర్తనాలు ఉంటాయి అనేకమైన అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అనువర్తనాలను చాలా జాగ్రత్తగా మనము ప్రిపేర్ కావాలి ఎప్పుడైతే ఫిజిక్స్లో ఉన్న అంశాలు బాగా ప్రిపేర్ అవుతామో దానికి ఎక్స్టెన్షన్గా పొడగింపుగా వచ్చేది సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్ట్యా ఏమేమి అంశాలు చాలా ఇంపార్టెంట్ అయినవి అనే జాబితా చెప్తూ ఉన్నాను అందులో మొట్టమొదటిది అణుశక్తి న్యూక్లియర్ ఎనర్జీ భారతదేశంలో అణుశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గురించి మన దేశం నిర్మించినటువంటి అనేక రకాలైన అణు విద్యుత్ కేంద్రాల గురించి చదువుకోవాలి అదే సమయంలో భారతదేశము రాజస్థాన్లోని పొఖ్రాన్ అనే గ్రామం వద్ద అనుపాట పరీక్ష నిర్వహించింది న్యూక్లియర్ ఎక్స్ప్లోజర్ టెస్ట్ వాటి గురించి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆ కోణంలో ప్రిపేర్ కావాలి ఇక తర్వాత రెండవది అంతరిక్ష రంగము స్పేస్ టెక్నాలజీ అందులో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ అనే చాప్టర్ కూడా ప్రతి పోటీ పరీక్షలో తప్పనిసరిగా అంతరిక్ష విజ్ఞానం మీద ప్రశ్నలిస్తారు కాబట్టి ఆ అంతరిక్ష విజ్ఞానము చదివేటప్పుడు అందులో ఉన్న రాకెట్లు ఉపగ్రహాలు మాడ్యూల్స్ అంటే చదువుకున్న తర్వాత భారతదేశము అంటే ఇస్రో నిర్వహిస్తున్నటువంటి అంతరిక్ష కార్యక్రమాల గురించి చూసుకోవాలి భారతదేశం ప్రయోగిస్తున్న రకరకాలైన ఉపగ్రహాలు అంటే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు ఇన్సర్ట్ ఉపగ్రహాలు అలాగే ప్రయోగిస్తున్న రాకెట్లు పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఇలాంటి వాటిని మనం చూసుకోవాలి అదేవిధంగా మన దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చినటువంటి చంద్రయాన్ వన్ చంద్రయాన్ టూ మంగళ్యాన్ ప్రోగ్రామ్ చదువుకోవాలి తర్త భవిష్యత్తులో ఇస్రో నిర్వహించబోతున్న గగన్యాన్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలా డీటెయిల్గా చదువుకుంటే తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి దాన్ని మనము ఆన్సర్ చేయగలుగుతాం ఇక అదే సమయంలో విదేశాల్లో కూడా కొన్ని అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా వాటిని కూడా కొన్ని చూసుకోవాలి అంటే నాసా వాళ్ళు ప్రయోగించే ప్రయోగాలు కానీ రష్యా ప్రయోగించే విధా ప్రయోగాలు కానీ లేదా యూరోపియన్ స్పేస్ ఏజెంట్స్ వాళ్ళు ప్రయోగిస్తున్న ప్రయోగాల మీద కూడా చూసుకోవాలి కానీ తొంభై తొమ్మిది శాతము అంతరిక్ష విజ్ఞానం ప్రశ్నలు రావడం అనేది ఇస్రో చేస్తున్న ప్రయోగాల మీద ప్రశ్నలు ఇస్తూ ఉంటాడు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ఆ తర్వాత వచ్చేది మన దేశం రూపొందించినటువంటి క్షిపణులు మిజైల్స్ గురించి చదువుకోవాలి అగ్ని పృథ్వీ ఆకాశ్ త్రిశూల్ నాగ్ బ్రహ్మాస్ ఇలా చాలా క్షిపణులు ఉన్నాయి మిజైల్స్ ఆ మిజైళ్లను ఆ క్షిపణులను ఏవైతే ఉన్నాయో వాటిని వాటిని ఏ విధంగా ప్రయోగిస్తారు ఆ ప్రయాణించే రేంజ్లు ఎంత ఉంటాయి తర్వాత భారతదేశము ఆ విషయంలో సాధిస్తున్నటువంటి ప్రగతి ఏంటిది వీటిని చూసుకోవాలి అదేవిధంగా రక్షారంగంలో మూడు విభాగాలు ఉంటాయి డిఫెన్స్ సెక్టార్ సైనిక దళము ఆర్మీ నావికా దళము నావీ వైమానిక దళం ఎయిర్ ఫోర్స్ ఇందులో ఉపయోగించే రకరకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి జెట్ విమానాలు అంటే యుద్ధ విమానాలు యుద్ధ హెలికాప్టర్లు యుద్ధ ట్యాంకులు తర్వాత యుద్ధ వాహక నౌకలు అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్సు జలాంతర్గాములు సబ్మెరీన్స్ ఇలాంటివి ఉంటాయి వాటి గురించి మనం చదువుకుంటే క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు జనరల్గా రక్షారంగం మీద క్షిపణుల మీద తప్పనిసరిగా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి తర్వాత నెక్స్ట్ వాటి తర్వాత వచ్చేది కంప్యూటర్లు కంప్యూటర్ అంటే ఏంటిది భారతదేశము తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ సిద్ధార్థ అంటాము దాని గురించి చదువుకోవాలి తర్వాత భారతదేశము నిర్మిస్తున్న అనేకమైనటువంటి సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లు పరం పద్మ పరం ఇషాన్ పరం శివాయి పరం ప్రవేగ పరం సిద్ధి ఇట్లా చాలా సూపర్ కంప్యూటర్లు ఉన్నాయి వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు తర్వాత వాటి పొడగింపుగా వచ్చేటువంటిది సమాచార సాంకేతిక రంగము ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అంటారు అందులో ఇంటర్నెట్ గురించి ఇంటర్నెట్ ఎవరు ఆవిష్కరించారు ఇంటర్నెట్లో వాడేటువంటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ వైడ్ వెబ్ గురించి దాని ఆవిష్కర్త అయిన ప్రొఫెసర్ టింబెర్నల్ గురించి చూసుకోవాలి తర్వాత ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసేటువంటి అనేక టెక్నాలజీలు ఉన్నాయి టెలిమెడిసిన్ టెలి ఎడ్యుకేషన్ జీపీఎస్ సిస్టము భువన్ గగన్ తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఇలా వాటి గురించి చూసుకున్నట్లయితే మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది అదే సమయం లోపల ఈ మధ్య మీకు తెలుసు క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ గురించి కూడా ఇస్తూ ఉన్నాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రప్రభుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆన్లైన్ విధానంలో పౌరులకు అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నాయి ఆ సేవల గురించి కూడా పేర్ల గురించి కూడా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ది నానో టెక్నాలజీ ఇది కొత్తగా వస్తున్నటువంటి అంటే పరిశోధన స్థాయిలో మాత్రమే ఉన్నటువంటి టెక్నాలజీ నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ ఎవరు కనుక్కున్నారు అందులో ఉపయోగించే పరికరాలు ఏమున్నాయి భారతదేశంలో నానో పరిశోధన ఎక్కడ జరుగుతున్నది వీటి గురించి చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ రోబోటిక్స్ రోబో అంటే ఏంటిది ఆ రోబోలో పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు తర్వాత రోబోల యొక్క తరాలు జనరేషన్స్ ఉన్నాయి అదే సమయంలో భారతదేశంలో రూపొందించబడుతున్న రోబోలు ఏమున్నాయి చూసుకోవాలి ముఖ్యంగా భవిష్యత్తులో భారతదేశము గగన్యాన్లో భాగంగా ఇద్దరు లేదా ముగ్గురు భారతీయ వ్యోమగాములను శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి పంపించడానికి సన్నాహాలు చేస్తూ ఉంది కాబట్టి వాళ్ళు అంతరిక్ష యాత్ర చేసే సందర్భంలో వాళ్ళకి సహాయం చేయడానికి కొరకు అని ఇస్రో వ్యోమమిత్ర అనే ఒక రూపం తయారు చేసింది రేపు దాని గురించి అడగవచ్చు వ్యోమమిత్ర అంటారు ఇక తర్వాత నెక్స్ట్ ఇంధన వనరులు ఎనర్జీ సోర్సెస్ వాటిని రెండు రకాలుగా వర్గీకరిస్తాం సాంప్రదాయ ఇంధన వనరులు అసాంప్రదాయ ఇంధన వనరులు కన్వెన్షన్ ఎనర్జీ సోర్సెస్ నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సోర్సెస్ సాంప్రదాయ ఇంధన వనరులు అంటే ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలయ్యేటువంటిది అందులో ముఖ్యంగా మనం తీసుకుంటే బొగ్గు పెట్రోల్ డీజిల్ సహజ వాయువు ఇలాంటివి వస్తాయి రెండవది అసాంప్రదాయ ఇంధన వనరులు వాటిని ఎన్నిసార్లైనా మనం ఉత్పత్తి చేసి వాడుకోవచ్చు ఉదాహరణకి సౌర శక్తి గాలి శక్తి అంటే పవన శక్తి విండ్ ఎనర్జీ తర్వాత జీవ ఇంధనాలు బయోఫియల్స్ ఇప్పుడు ఈ మధ్య మనం చాలాసార్లు వింటున్న హైడ్రోజన్ ఇంధనం హైడ్రోజన్ ఎనర్జీ ఇలాంటివి వాటిని చూసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ప్రిపేర్ కావాలి తర్వాత ఇందా చెప్పుకున్నట్టుగా ఫిజికల్ సైన్స్ అంటే కెమిస్ట్రీ కూడా ఉంటుంది అయితే ఫిజిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు కెమిస్ట్రీ నుంచి తక్కువ క్వశ్చన్స్ ఇస్తారు కారణం ఏంటంటే కెమిస్ట్రీ సబ్జెక్ట్లో అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు ఒక ప్రొఫెసర్ గారు కెమిస్ట్రీ నుండి జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి అని అనుకుంటే కేవలము డైరెక్ట్గా పేర్లు అడగాలి తప్ప అంటే రసాయన పదార్థాల పేర్లు అడగాలి తప్ప తిప్పి తిప్పి అడగడానికి అవకాశం ఉండదు అందులో ఈ కారణం వల్ల కెమిస్ట్రీ నుంచి కొన్ని తక్కువ క్వశ్చన్స్ ఇస్తారు రావని అనలేము వస్తే కానీ తక్కువ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి దాని దృష్ట్యా తీసుకుంటే కెమిస్ట్రీలో ఇంకోటి కూడా చెప్పుకోవాలి ఇక్కడ కెమిస్ట్రీ లోపల ఫార్ములాలు అడగరు ఇప్పుడు సజల ఆమ్లం యొక్క ఫార్ములా ఏందని అడగరు సజల సామ్ సజల సమ్ ఆమ్లం యొక్క ఉపయోగం ఏందని అడుగుతారు అంతేగాని దాని ఫార్ములా ఏంటిది తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందో అడగరు అడిగారు తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీలో లెక్కలు అడగరు ప్రాబ్లమ్స్ సంకేతాలు సింబల్స్ కూడా అడగరు కేవలము ఆ రసాయన పదార్థాల యొక్క ఉపయోగాల మీదే ప్రశ్న ఉంటాయి కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కాండి అయితే కెమిస్ట్రీ ఓరియంటేషన్లో ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి అందులో ఒకటి అంటే నేను ప్రాధాన్యత పరంగా చెప్తున్నాను ప్రిఫరేబుల్ టాపిక్స్ నుండి ఒకటి లోహాలు మిశ్రమ లోహాలు మెటల్స్ అండ్ అల్లైస్ బెండి బంగారం రాగి అల్యూమినియము ఇలాంటి లోహాలు అంటాం వాటి మీద క్వశ్చన్స్ ఇస్తారు మిశ్రమ లోహాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల కలయిక వల్ల ఏర్పడదాన్ని మిశ్రమ లోహము అంటాం మానవుడు మొట్టమొదటిసారిగా తయారు చేసిన మిశ్రమ లోహము కంచు బ్రాంజ్ ఆ తర్వాత అనేక మిశ్రమ లోహాలను తయారు చేసుకొని వాడుతున్నాం వాటిని క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత రెండు ఖనిజాలు తర్వాత వాటి నుండి లభించేటువంటి పదార్థాలు అంటే ముడి పదార్థాలు ఖనిజాలు అంటారు ఓర్స్ అండ్ మినరల్స్ అంటాం ఉదాహరణకి యురేనియం అనే దాన్ని పిచ్చి బ్లెండ్ అనే ముడి పదార్థం నుండి సంగ్రహిస్తాము థోరియంను మోనజైట్ నుండి సంగ్రహిస్తాం మనం అల్యూమినియంను బాక్సైట్ నుండి పొందుతూ ఉంటాం వీటి గురించి చదువుకోవాలి తర్వాత నెక్స్ట్ వాయువులు వి విధ అంశీభూతాలు గ్యాసెస్ అండ్ దేర్ కాంపోజిషన్ అంటే ఉదాహరణకి బయోగ్యాస్లో ఉండే వాయువులను తీసుకుంటే మీథేన్ ఎక్కువగా ఉంటుంది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తర్వాత హైడ్రోజన్ నైట్రోజన్ లాంటివి ఉంటాయి కానీ చాలా పరీక్షలు అడిగాడు బయోగ్యాస్లో ఎక్కువగా ఉండే వాయువేంటిది లేక సహజ వాయువు నేచురల్ గ్యాస్ ఎక్కువగా ఉండే వాయువు ఏంటిదని అది మీతేనే ఎక్కువగా ఉంటుంది లేక నవ్వును కలిగించే వాయువేంటిది నైట్రస్ ఆక్సైడ్ అలాంటివి చదువుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ది ఆమ్లాలు మరియు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ ఇది తప్పనిసరిగా ప్రతి అభ్యర్థి చదువుకోవాల్సినటువంటి చాప్టర్ది ఎందుకనకంటే లోహాలు మిశ్రమ లోహాల తర్వాత రెండవ అతిపెద్ద చాప్టర్ ఏంటిది అంటే కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ కూడా లోహాలు సరే ఆమ్లాలు మరియు క్షారాలు యాసిడ్స్ అండ్ బేసెస్ అందులో అనేక రకాలైనటువంటి ఆమ్లాలు ఉంటాయి సల్ఫరిక్ ఆమ్లము ఎస్టిక్ ఆమ్లము మాలిక్ ఆమ్లము సిట్రిక్ ఆమ్లము లాక్టిక్ ఆమ్లము ఇలాంటివి కాబట్టి వాటి మీద అడుగుతారు తర్వాత ఆమ్లాలు క్షారాలు తటస్థాలుగా వర్గీకరణ చేయడానికి కొరకు సోరెన్సన్ ప్రతిపాదించిన పిహెచ్ స్కేల్ గురించి మనం చూసుకోవాలి పిహెచ్ స్కేల్లో జీరో నుండి పద్నాలుగు వరకు సంఖ్యలు ఉంటాయి వాటిని ఆధారంగా చేసుకొని ఇవ్వబడిన పదార్థాలు ఆమ్లాలు క్షారాలు తటస్థాలుగా వర్గీకరించాలి ఆ తర్వాత అదైన తర్వాత నెక్స్ట్ జడవాయువులు ఇనర్ట్ గ్యాసెస్ ఆ ఇనర్టి గ్యాసెస్లో హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జైనాన్ రేడాన్లు ఉంటాయి వాటి ఉపయోగాల గురించి చూసుకోవాలి త రూపాంతరత అలోట్రఫీ రూపాంతరతలో కార్బన్ యొక్క రూపాంతరాలైన గ్రాఫైట్ వజ్రము మినిస్టర్ ఫుల్లరిన్ బొగ్గు వీటిని చూసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మనకు కెమిస్ట్రీలో మరికొన్ని ఇంపార్టెంట్ ఏరియాలను తీసుకుంటే బట్టలు వాటిపైన ఏర్పడిన మరకలను తొలగించడానికి వాడే రసాయన పదార్థాలు ఉంటాయి అంటే టీ మరకలను తొలగించడము కాఫీ మరకలు తొలగించడము గ్రీజ్ మరకలను తొలగించడం వీటికి రకరకాల రసాయన పదార్థాలను వాడుతూ ఉంటాం వాటి గురించి చూసుకోవాలి తత విడివిడిగా ఉండే కొన్ని అంశాలు ఉంటాయి గాజు దాని తయారీ గాజు రకాలు వాటి ఉపయోగాలు అదేవిధంగా సిమెంటు సిమెంట్ అనుకున్న జోసెఫ్ హాస్పిడిన్ తర్వాత సిమెంట్ తయారీ కావలసిన ముడి పదార్థములు ఆ తర్వాత పింగాని సెరామిక్ దాన్నే మనం మృణ్మయ పదార్థం అని కూడా అంటారు దాని గురించి చూసుకోవాలి తర్వాత రసాయనిక ఎరువులు ప్లాస్టిక్ పదార్థములు ఈ విధంగా చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలో సరిపోతుంది కాబట్టి కాబట్టి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కెమిస్ట్రీలో ఈ అంశాల మీద మీరు దృష్టిని పెట్టి చదువుకున్నట్లయితే మీరు ఈజీగా మీరు ప్రిపేర్ కావచ్చు దీనికి రెఫరెన్స్ అడుగుతూ ఉంటారు రిఫరెన్స్ కింద తీసుకున్నట్లయితే సాధారణంగా మనకు ఫండమెంటల్స్ బాగా చదువుకోవాలి అప్లికేషన్ చదువుకోవాలి కాబట్టి మనము స్కూల్ బుక్స్ అనేది చదువుకోవచ్చు లేదా ఒకవేళ మాలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు అందుబాటులో ఉంటే ఆ పుస్తకం అనేది తీసుకొని చదువుకోవచ్చు ఎలా చదువుకున్నా మీకు బాగానే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ప్రతి పోటీ పరీక్షలో ఈ జనరల్ సైన్స్లో ముఖ్యంగా ఫిజికల్ సైన్సు సైన్స్ అండ్ టెక్నాలజీలు వచ్చే ప్రశ్నలకు మీరు సమాధానం పెట్టగలుగుతారు మంచి మార్క్స్ పొందగలుగుతారు ఓకే విష్ గుడ్ లక్ టు ఆల్ థ్యాంక్ యూ